ओम गम गणपतये नमः। मन भारतीय शास्त्रालो अन्निंटिकी एदो ओक प्रत्येकता उंटुने उंदी। प्रत्येकिंची मनकु षड् दर्शनालु उन्नायि, दांटो कूडा प्रत्येकमैन न्याय शास्त्रं गोप्पगा चेप्पुकोदगिंदि। दांटो तर्क शास्त्रं अनेदि सुप्रसिद्धमैनटुवंटि शास्त्रं। తర్కశాస్త్రం వల్ల జనాలకు వసగూడేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని గురించి లోతుగా పరిశీలించేటప్పుడు దానిలో ఉండేటువంటి నిజానిజాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, దానిలో ఉండేటువంటి లోటుపాట్ల గురించి అధ్యయనం చేయడానికి తర్కశాస్త్రం తనదైన రీతిలో ఒక నిర్ధారణకు వచ్చి దాని ఫలితాలను మనకు అందిస్తుంది। అటువంటి తర్కశాస్త్రాన్ని మన పూర్వీకులు మనకి అందించారు। జ్ఞానసాగరుడైనటువంటి గౌతముడు గాని, కణాద మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తర్కశాస్త్రంలో కూడా నిపుణులు। వాళ్ళందరూ తర్కశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేశారు। అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే దానికి లాజిక్ అనేది ఒకటి పెడతాం। లాజిక్ లేకపోతే అది మ్యాజిక్ అయిపోతుంది, చివరికి ట్రాజిక్ అవుతుంది। ఈ లాజికల్గా ఆలోచించే విధానమే తర్కశాస్త్రం। ప్రతిదాన్ని వీడు తర్కిస్తున్నారు అంటాడు, అంటే తర్కం చేశాడు ప్రతిదానికంటే ఉన్న విషయంలో ఉండేటువంటి లోటుపాటు తెలుసుకోవడం తప్పేం కాదు। ఒక విషయాన్ని చెప్తే అది మంచా చెడ అనే దాని మీద చర్చ జరిగినప్పుడు, లోతుగా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు దానికి మూల స్తంభంలా నిలబడేటువంటిది తర్కశాస్త్రము అనటం ఏమాత్రం సందేహం లేదు। అంటే తర్కశాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ ఒక్కటి కూడా నిష్కారణంగా జరగదు। అంటే కారణం లేనిదే కార్యం జరగదు కదా, అలాంటప్పుడు ఆ కారణమేంది, ఆ కార్యమేంది, ఈ కార్యకారణ సంబంధాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, అధ్యయనం చేసినటువంటి వాటిలో ఉండేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక నిర్ధారణకు రావడానికి, అలా వచ్చిన దాన్ని జనబాహుళ్యంలో వివరంగా తెలియజేయడానికి అనేక విధాలుగా మనకు ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక శాస్త్రం ఉంది అంటే అది తూచా తప్పకుండా చెప్పవచ్చు తర్కశాస్త్రం ఒక్కటే। అటువంటి తర్కశాస్త్రం మన జీవన విధానంలో ఒక భాగమైపోయింది। దీనికి ఎన్నో విధాలుగా వ్యాఖ్యానాలు ఉన్నాయి। తర్కశాస్త్రంలో సాధారణంగా అనుమానం ఉంటుంది, అనుమానం వస్తే కదా అది ఏంది అని పూర్తిగా దాని మీద అధ్యయనం చేసి ఆ అనుమానం యొక్క నివృత్తిని కలిగించేటువంటిది తర్కశాస్త్రం। ఇప్పుడు ఒక చోట పొగ ఉంది అంటే అర్థమైంది అక్కడ నిప్పు కూడా ఉంటుంది, ఎత్ర ధూమః తత్ర అగ్ని, ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అనేది తర్కశాస్త్రం ద్వారా నిరూపణ చేయబడింది। నిప్పు లేదే పొగ రాదుగా, పొగ వచ్చిందంటే నిప్పు ఉండేది కదా, రెండింటికి అవినాభావ సంబంధం ఉంది। ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ వాటికి ప్రత్యామ్నాయమైనటువంటి విధి విధానాలను మనకి ఉపయోగిస్తుంది, ప్రత్యక్షాలను పునఃస్మరించుకుంటూ ఉంటుంది తర్కశాస్త్రం। అంటే తర్కశాస్త్రంలో ఏదైనా సరే యథార్థానికి పెద్ద బీట వేయబడుతుంది। అంటే ఏదైనా ఒక వస్తువు మనిషికి మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద తర్కశాస్త్రరీత్యా ఒక నిర్ణయానికి వచ్చింది। దానిని వల్ల ప్రజోపయోగాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది। ఈ తర్కశాస్త్రం అనేది మనందరం పేరు వినుంటామే కానీ దాని గురించి వివరంగా తెలుసుకొని ఉండుండం అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఎన్నో శాస్త్రాల గురించి మీతో ముచ్చటించాను, ప్రసంగించాను,
ఈరోజు మాత్రం తర్కశాస్త్రము అనే అంశాన్ని తీసుకొని దానిలో ఉండేటువంటి విశేషాంశాలను మీ ముందుకు తీసుకొద్దామని ఇదో నా యొక్క చిరు ప్రయత్నం. ఆదరించండి. మొదటగా ప్రార్థన. జ్ఞానాబ్దిరక్షిచరణ కణభక్ష్యకశ్చ శ్రీపక్షిలోప్యుదయనః స చ వర్ధమానః గంగేశ్వరః శశధరో బహవశ్చ నవ్యాః గ్రంథైవ్యరుంధత ఇమే హృదయాంధకారం. జ్ఞానసాగరుడైనటువంటి గౌతముడు, కణాద మహర్షి, వాత్స్యాయనుడు ఇని పక్షులుడు అని కూడా అంటారు, ఉదయనుడు, గంగేశోపాధ్యాయాది నూతన నైయాయికులు అంటే న్యాయశాస్త్ర నిపుణులు, వర్ధమానుడు, శశధరుడు మొదలగు వారందరూ వారి వారి తర్కశాస్త్ర గ్రంథములలో హృదయాంధకారమును పోగొట్టారు. అంటే మన మనసులో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించారు, అనుమానాన్ని నివృత్తి కలిగించారు. మరి అటువంటి తర్కశాస్త్ర అధ్యయనం చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేకపోతే వేస్ట్ కదా. జగత్తులోని సర్వపదార్థముల భావముల వివేచన యుక్తితో చేసి నిత్య అనిత్య వ్యస్తు వివేకం కలుగజేసి అద్వైత సిద్ధి కలుగుటలో తర్కశాస్త్రం సోపానం వలె ఉపయోగపడుతుంది. అందుచేతనే వైశేషిక దర్శనం మొదటి సూత్రంలోనే ప్రమాణ ప్రమేయములను వివరించి వీటి యొక్క తత్వజ్ఞానముచే నిశ్రేయస్సు కలుగునని ఢంకా బజాయించి మరీ ఘోషించింది. పదార్థము భావము వీటి గూర్చిన సంపూర్ణ అవగాహన కలిగిన వాడు జ్ఞానమే మోక్ష సాధనము అని అంటాడు. ఇదే ఆత్యంతిక దుఃఖధ్వంసం లేదా అపవర్గ అని కూడా లోకంలో వ్యవహరించబడుచున్నది. క్రీస్తుపురం 150వ సంవత్సరంలో రచించబడిన గౌతముని న్యాయసూత్రం పై పుంఖానుపుంఖలుగా వార్తికము, భాష్యము, టీకలు, తాత్పర్యాలు, వివృత్తులు, వృత్తులు, ఉపటీకలు 17వ శతాబ్ది వరకు రచింపబడుతూనే ఉన్నాయంటే దాని మహత్యం ఎలా ఉందో మనం చెప్పక్కర్లేదు. ప్రపంచ వాంగ్మయంలోనే ఒకే గ్రంథమైనటువంటి తర్కశాస్త్రంపై 1800 సంవత్సరాలు కొన్ని 100ల మంది వాద ప్రతివాదానలతో వ్యాఖ్యానాలు వ్రాయడం ఎక్కడా మనం చూడలేం కదా. ఈ కాలసూచిక గమనిస్తే తెలుస్తుంది తర్కశాస్త్ర పటిమ చాలా గొప్పదని కదా. ఉదాహరణ కొన్ని చూద్దాం. క్రీస్తుపూర్వం 150లో గౌతముని న్యాయసూత్ర రచన జరిగింది. క్రీస్తుశకం 2000లో న్యాయసూత్రంపై నాగార్జునుడు ఆక్షేపములతో రచించాడు. క్రీస్తుశకం 300లో వాత్స్యాయనుడు న్యాయభాష్యంలో ఖండించాడు. క్రీస్తుశకం 500లో బౌద్ధుడైన దింగ్నాగుడు న్యాయభాష్యాన్ని ఖండిస్తూ రచన చేశాడు. క్రీస్తుశకం 635లో దింగ్నాగుణ్ణి ఖండిస్తూ న్యాయవార్తికను ఉద్యోతకాచార్యుడు అనే ఆయన పేరు ఉద్యోతకరాచార్యుడు అనే రచించాడు. క్రీస్తుశకం 639లో న్యాయవార్తికాన్ని ధర్మకీర్తి అని ఆయన ఖండించాడు. అలాగే క్రీస్తుశకం 898లో దానిని ఖండిస్తూ వాచస్పతి మిశ్రుడు న్యాయవార్తిక తాత్పర్య టీక రచించారు. క్రీస్తుశకం 900లో దానిపై మరణ శాంతి రక్షితుడు, కమలశీలులు మొదలైన బౌద్ధులు ఆక్షేపణలు రాశారు. క్రీస్తుశకం 984 దానిని ఖండిస్తూ ఉదయనాచార్యులు న్యాయవార్తిక తాత్పర్య పరిశుద్ధిని రచించాడు ఆయన. ఇదే కాకుండా క్రీస్తుశకం 1300లో గంగేశోపాధ్యాయుడు తత్వచింతామణి అని 300 పేజీల సంస్కృత శాస్త్ర గ్రంథం, దానిపై వ్రాసిన అసంఖ్యాక పుస్తకములు మొత్తం పేజీలు 1000000 ఉన్నాయంటే చూడండి ఆశ్చర్య కదా. వర్ధమానోపాధ్యాయుడు క్రీస్తుశకం 1250లో ప్రకాశ వ్యాఖ్య మరియు పక్షధర మిశ్రుడు క్రీస్తుశకం 1275లో ఆలోక్య వ్యాఖ్య రాసింది ప్రసిద్ధమైనవి. ఇవే కాకుండా ఇంకెన్నో కొన్ని 100ల పుస్తకాలు ఉన్నాయి. తర్కశాస్త్రంలో అనుమాన ప్రమాణములోని వ్యాప్తిని గూర్చి నవ్య న్యాయములో ఇప్పటికీ శాస్త్ర సందిగ్ధత, పూర్వపక్ష సిద్ధాంతపక్షములతో వాదయుద్ధం మనం జరగటం చూస్తున్నాం.
ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావాహ సప్త పదార్థాహ అని తర్కశాస్త్రం చెప్తుంది. తర్కశాస్త్రం ఈ ఏడింటి మీద ఆధారపడింది. అంటే ఇది ప్రపంచమంతా ఈ సప్త పదార్థ విలసితమే. ఈ సప్త పదార్థాలు న్యాయదర్శనమునందు చెప్పబడిన ప్రమేయమునందు అంతర్భూతమవుతుంది అన్నాడు. గౌతముని న్యాయదర్శనం మొదలు మొదటి గ్రంథం. కాలాంతరంగా గంగేశోపాధ్యాయుడు నూతన మార్గంలో పదార్థ వివచన చేశాడు. అది నవ్య న్యాయమని ఖ్యాతి పొందింది. ప్రత్యక్ష విషయం కంటే అనుమాన ప్రమాణ విషయంలో ఎంతో చర్చ జరిగింది. స్థూలంగా అనుమాన ప్రమాణం గురించి ఇలా అనొచ్చు. పర్వతోవ హిమాన్ ధూమవత్వాత్, అంటే పర్వతమందు అగ్ని ఉన్నది, కారణం పొగ కనబడుతున్నది, కనుక పొగ యొక్క అనుమానం చేత అక్కడ అగ్నిని ఊహించుకోవటం జరుగుతుంది కదా. పొగ అనున్నది నిప్పులేనిది ఏర్పడదు, కనుక ఇదే అనుమాన ప్రమాణ సాధన. తర్క పరిభాషలో దీన్ని ఇలా అంటారు. వైశేషిక రీత్యా అనుమాన వాక్యమందు పంచ అవయాలు ఉంటాయి. అవేంది? ప్రతిజ్ఞ, అపదేశం, పక్షసత్వం, సపక్షస్వం, విపక్ష వ్యావృతత్వం అని ఐదు రకాలు. ప్రతిజ్ఞ అంటే పర్వతోవ హిమ అనున్నది. అపదేశం అంటే హేతు, కారణం. ధూమాత్, అగ్ని ఉన్నది పర్వతంలో, ధూమాత్ ఎలా తెలిసింది? పొగ వలన. ఇది లేకపోతే సాధ్యమే లేదు కదా, ఇది చక్కగా కుదరాలి. ఇందు హేతు ముఖ్యంగా మూడు ఉండాలి. పక్షసత్వం అనగా నిశ్చిత సాధ్యమైన పదార్థమందు ఉనికి ఉండాలి. సపక్షసత్వం, దీనినే దృష్టానుమానమని కూడా అంటారు. విపక్ష వ్యావృత్తత్వం అనగా అది విపక్షమును సాధించరాదు. ఇట్టి హేతువు మూడు విధాలుగా ఉంటుంది. మళ్ళా కేవలాన్వయి, కేవల వ్యతిరేకి, అన్వయ వ్యతిరేకి. అంటే కేవలాన్వయి అంటే ఏంది? పక్షసత్వం సపక్షసత్వం రెండు కలిసింది. కేవల వ్యతిరేకెందు పక్షసత్వం విపక్ష వ్యావృతత్వం ఉంటాయి. అన్వయి వ్యతిరేకెందు పక్షసత్వం విపక్ష వ్యారుతత్వం సపక్ష సత్యం మూడు ఉంటాయి. నిదర్శనం అంటే ఉదాహరణ. యో యో ధూమవాన్ ససవహిమాన్ యదా మహానసం. మహానసం అంటే గాడిపోయి. వ్యాప్తి నిర్దేశ సహిత దృష్టాంత ప్రతిపాదనమే నిదర్శనం అంటారు. ఐదవది అనుసంధానము అంటే ఉపనయం. తథాచాయం అంటే దానివలనే ఇది. ఈ అనుసంధానము కూడా సాధర్మ్య వైధర్మ భేదముతో రెండు విధాలు. వహ్నివ్యాప్య ధూమవాంశాయం పర్వత, ఇది సాధర్మ్య అనుసంధానం. వహ్ని అభావ వ్యాపకీభూత ధూమ అభావావనయం పర్వత, ఇది వైధర్మ్యం అనుసంధానం. ఆరవది ప్రత్యామ్నాయం, ఇదే న్యాయమందు నిగమనం అని కూడా చెప్తున్నారు. తస్మాత్ ధూమవాన్ పర్వతో వహ్నిమాన్. తర్కమంటే ఏంటి? అసలు క్రమబద్ధమైనటువంటి చింతనా ప్రక్రియ ద్వారా అంటే ఆలోచన విధానం ద్వారా సాధారణీకరణలు ఆఖరికి అమూర్తీకరణలు సాధించటంలో సంబంధం ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రమే తర్కము. వివేచనా గుణం గురించి, సాక్ష్యబలం గురించి, ప్రవచనాల ఆపాదనల మీద అంటే ఇంప్లికేషన్స్ అంటారు ఇంగ్లీష్లో ఆధారపడే అనుమాన ప్రామాణ్యం గురించి అది పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అమూర్తికరించే లక్షణం అంటే ప్రాపర్టీ, అంటే వస్తువుల సారం అందుకోవడం బుద్ధికి మూలస్తంభం. విభాగాలను సామస్యంతోనూ వ్యక్తులను సమూహాలతోనూ సంధానించటం, సాధారణీకరించటం లేదా వర్గీకరించటం, అమూర్తీకరించటం బౌద్ధిక చర్యలో ఎప్పుడు ఆపాదితమై ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఉదాహరణకు క్రింది లక్షణాలు గమనిద్దాం. దీర్ఘ చతురపు ఘనం కాగిత పదార్థం, ముద్రిత పుటలు, ఏదో ఒక రకమైన బైండింగ్, అర్థవంతమైన వార్తావహనం అంటే పత్రిక కట్టకట్టడం, చాక్లెట్ పెట్టే పుస్తకం అంటే అనేక వస్తువుల్లో వీటిలో ఏవో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రస్తావిత లక్షణాలన్నీ పుస్తకానికి ఉంటాయి, కనుక ఈ లక్షణాల నుంచి ఎవరైనా పుస్తకమనే భావాన్ని అమూర్తీకరిస్తారు. అట్లాగే క్రింది లక్షణాల పట్టిక నుంచి ఎవరైనా సాధారణీకరించగలుగుతారు. తల, కాలు, మూలకోళ్ళు, ఆధార చట్రం, వాటిలో ఏదో ఒక లక్షణము అనేక లక్షణాలలో జంతువు, మేడమెట్లు, పక్క మొదలైన వాటిలో ఉంటాయి. అయితే ఈ అంశాల నుంచి ఆమూర్తీకరిస్తే అవన్నీ పక్కకే సరిపోతాయని అర్థం. తర్కానికి
నిశితమైన నిర్వచనం ఇవ్వలేకపోయినా, ఒక ప్రతిజ్ఞావాక్యం నుండి కానీ, అనేక ప్రతిజ్ఞావాక్యాల నుండి కానీ, మరొక ప్రతిజ్ఞావాక్యాన్ని అవశ్యంగా అనుగమించడానికి కానీ, నిగమించడానికి కానీ అవసరమైన ఉపాధులను అంటే సామగ్రిని అధ్యయనం చేయడం దాని వృత్తి ప్రవృత్తి అనవచ్చు. ఆలోచన నియమాల అధ్యయనాన్ని కూడా తర్కం అంటారు. లోగోస్ అనే గ్రీకు పదం, భాషాశాస్త్రం దీన్ని సెమెంటిక్స్ అంటారు, మాటల అర్థం గురించిన శాస్త్రం. ద్రవ్యం సబ్స్టాన్స్, మాట వర్డ్. వివేచిత చర్చ అంటే రీజన్డ్ డిస్కోర్స్, క్రమబద్ధమైన చింతనా వ్యవస్థ అంటే తర్కశాస్త్రముల ద్రవ్యం అనే భావాలను సూచిస్తుంది. క్రమబద్ధమైన చింతన కంటే తర్కశాస్త్రం ఎక్కువ, అది క్రమబద్ధ చింతనను ఒక విధాన మార్గదర్శకతకు లోను చేస్తుంది. ఆ విధానమే శాస్త్రీయ విధానం, సైంటిఫిక్ మెథడ్ అంటారు కదా, లేదా శాస్త్రీయ అనుమాన విధానం, మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫరెన్స్. వివేచన వంటి వాటి ద్వారా సాగేటువంటి ఈ తార్కిక నియంత్రణమే మానవుని తెలివిగా సమస్యలను తలపడేటట్లు చేస్తుంది. ఆ విధంగా మానవుడు చింతన చేయగలగడం వలన, తన చింతనకు వివేచనను అనువర్తింప చేసుకోగలడం వల్లనే అరిస్టోటిల్ అనే గొప్ప గ్రీకు తాత్వికుడు మానవుడు వివేచన జీవి అని నిర్వచించగలిగాడు. ప్రత్యయాలను మాటలను అర్థం చేసుకునే సామర్థ్యం చింతనలో అంతర్భావంగా ఉంటుంది. ప్రత్యయం అంటే ఒక భావం, అది ఒక వివిక్త వస్తువుకు సంబంధించిన భావం కావచ్చును, సమూహానికి సంబంధించినవి కావచ్చు, అనుభవ నిర్మితమైన అమూర్త లక్షణాలకు సంబంధించిందైనా కావచ్చు. సమాన వస్తువుల వ్యాప్తి నుంచి సాధారణీకరించి ఆ మూర్తీకరించినటువంటి ఒక విశిష్ట వస్తువుల జాతికి సంబంధించిన జ్ఞానసారం ఉండే అది తర్కం. ఆ విధంగా అది దత్తాంశాల మీద లేదా ప్రత్యక్షాల మీద ఆధారపడి ఉంటుంది, అది మాటల్లో కానీ సంకేతాల్లో కానీ మనకు వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రత్యయం గురించి చర్చించవచ్చును, వస్తువుకు బదులుగా ఉపయోగించుకోవచ్చు. జ్ఞాన వ్యవస్థ నిర్మాణం పునాది రాళ్ళు ప్రత్యయాలు. ప్రత్యయాల స్వభావం మీద, నిర్మాణం మీద మనోవిజ్ఞాన శాస్త్రానికి అభిరుచి ఉంటుంది. ప్రత్యయాలకు అనువర్తించే గుర్తులను సూచక పత్రాలు అంటే లేబుల్స్ అంటారు కదా, అవి భాషాశాస్త్రం పరిశీలిస్తుంది. జ్ఞాన వ్యవస్థ నిర్మాణంలో ప్రత్యయాల వినియోగం గురించి, వాటి సక్రమమైన వినియోగానికి సంబంధించిన నియమాలను గురించి, ప్రమాణాలను గురించి తర్కశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. సరే, తర్కశాస్త్రం వల్ల ఉపయోగం ఏంది? ప్రత్యక్షాలను పునఃస్మరించుకుంటుంది. ప్రత్యయం అంటే దత్తాంశాలట్లా ఉంటాయి, ఏవో ఆకృతుల పోలు ఉంటాయి, అవి స్మరణకు తెచ్చుకోవడం. అంతేగాక వర్గీకరణ ప్రక్రియ ద్వారా ఒక విశిష్ట ప్రత్యయం ఏకీకరించేదాకా అంటే ఐసోలేటెడ్ చేసే వరకు ఒక విశేషమైన వస్తువును అటువంటి ఇతర వస్తువుల నుండి అమూర్తీకరించవలసి ఉంటుంది, వేరియేట్ చేయాలి. వైయక్తిక వస్తువులను వాటి సామాన్య స్వభావం లేదా సమాన ఆధారంగా సమూహీకరించటమే వర్గీకరణం అంటే క్లాసిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ విధంగా ప్రత్యామ్నాయాన్ని సంకేతాలతో, మాటలలో, వాక్యాలలో వ్యక్తం చేయడం ద్వారా దానికి ఒక ఆకృతినివ్వడానికి ఒక సంరచనను అంటే ఒక స్ట్రక్చర్ను నిర్మిస్తాం, దానికి తర్కాన్ని అనువర్తించి దాన్ని స్థిరంగా ఉపయోగకరంగా ఉండేటట్లు చేస్తాం. ఇది తర్కశాస్త్రపు ఆచరణాత్మకమైన రీతి. ప్రసిద్ధమైనటువంటి గణిత తాత్వికుడైన ఏఎన్ వైట్ హెడ్ తర్కానికి రెండు రీతులు ఉన్నాయంటాడు. ఏమవి? ఆచరణాత్మకమైన రీతి, సైద్ధాంతిక రీతి అన్నాడు. అవగాహన అభివృద్ధికి సైద్ధాంతిక రీతి ఎంతో పాటుపడుతుంది. పరిశీలన, దత్తాంశాలు, ప్రత్యక్షాల మీద మన ప్రపంచ జ్ఞానం ఆధారపడుతుంది. లభ్య దత్తాంశాల నుంచి మనకు అవసరమైన దాన్ని రాబట్టి ప్రత్యయాలను నిర్మించి అనుమానాలను దాటి వాటి మధ్య ఉండే సంబంధాలను వివరిస్తుంది. మన పరిశీలన సంశ్లిష్టత మీద, వాటి మధ్య ఉండే సంబంధాల అంచనాల మీద, అనుమానాల ప్రామాణ్యత మీద మన జ్ఞాన పరిధి ఆధారపడి ఉంటుంది. తర్కశాస్త్ర సైద్ధాంతిక రీతులు భావాల ప్రపంచానికి చెందినవి. వస్తువులు ఎట్లు ఉండాలని మనం విశ్వసిస్తామో దానికి సంబంధించిన నిర్ణయాత్మక శాస్త్రం అంటే ఫార్మేషన్ సైన్సెస్ ఏదైనా ఉందంటే తర్కం.
వాక్యాల యథార్థత, ప్రత్యయాల విలువ, సౌందర్యతా నిర్ణయాలు, నైతికత నిర్ణయాలు, దాని విషయాల దృష్టితో చూచినప్పుడు ఇది ఒక తత్వశాస్త్రం అవుతుంది. ఆచరణాత్మ శాస్త్రంగా ఒక వస్తువును ఉన్నదిన్నట్లుగా అధ్యయనం చేస్తుంది. ఇది తత్వశాస్త్రం. కనుక తర్కం విధాయక శాస్త్రం అంటే పాజిటివ్ సైన్స్. అనుమానాన్ని సమర్థించేటట్లుండే సంబంధాల శృంఖలాన్ని, గొలుసులను త్రించివేసి ఒక చింతకుడు అంటే ఒక ఆలోచనాపరుడు ఒక ప్రత్యయం నుంచి మరో ప్రత్యయానికి సాగుతున్నప్పుడు ఆ అనుమాన ప్రామాణ్యతను పరీక్షించుకోవడంలో అది సహాయపడుతుంది. ఈ విధంగా తర్కం శాస్త్రీయ విధానం అవుతుంది. గతాన్ని, వర్తమానాన్ని అధ్యయనం చేయడం మూలంగా భవిష్యత్తును సూచించడానికి ప్రతి విజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు పదార్థ విజ్ఞాన శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలైనవి భవిష్యత్తును సూచిస్తాయి. ఇవి ఏ విధానం ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాయి అనేది ప్రశ్న. వీటి విధానం, పరిశీలన, విశ్లేషణ, ప్రయోగం, అనుమానం, పరీక్షణం మొదలైన అనేక ప్రక్రియల యొక్క సమ్మేళనం. ఏమైనా ఈ విధానంలో తార్కిక అనుమాన సూత్రాలు అంతర్లీనంగా ఉంటాయి. ఏ పనినైనా నిశ్చితంగా చేయాలంటే గణిత శాస్త్రాన్ని వినియోగించుకోవాలి. అక్యురేట్ అంటారు. గణిత శాస్త్రంలో వినియోగించే నిగమనాత్మక వివేచన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా గణిత శాస్త్ర మూలం, ప్రక్రియ కూడా పూర్తిగా తార్కికాలే. అనుభవిక అధ్యయనాలతో కూడా గణిత శాస్త్రం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఉదాహరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం పరిశీలిద్దాం. యోగం, ధ్యానం తాత్కాలికంగా రక్తపోటు తగ్గిస్తున్నప్పటికీ ఫలితాలు సుసంబద్ధమైనట్లుగా సాక్ష్యాధారాలు ఏమీ లేవు. లేదా ఒక కొత్త మందును గురించి ఒక వైద్యుడు చెప్పింది చూస్తే ఇంకా దానిని మనుషుల మీద ప్రయోగించకపోయినప్పటికీ ఎలుకల మీద ప్రయోగాలు వినిగమనాత్మకంగాను అంటే కన్క్లూజివ్గా ఉన్నాయి. లేదా ఒక అర్థశాస్త్ర వాక్యం చూడండి. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పారిశ్రామిక అభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని సాధించిన సందర్భాలు కొన్ని ఉన్నప్పటికీ వాటి మధ్య ఎటువంటి కారణతా సంబంధాలు లేదు అన్నాడు. అనుభవిక శాస్త్రాలన్నింటిలో తర్కశాస్త్రమే ఒక వివరంగా వివరించి పరివ్యాప్తం చేసిందో ఈ వాక్యాలన్నీ సాక్ష్యమిస్తాయి. సాక్ష్యం, సుసంగత్వం, వినిగమనం, కారణత సంబంధం, ప్రాకల్పన పరీక్షణ మొదలైనవి తర్కశాస్త్రంలోని విజ్ఞాన శాస్త్రంలోనూ ముఖ్య విభాగాలు. ఇప్పుడు వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. తర్కం భాష అంటే లాజిక్, భాష అంటే లాంగ్వేజ్. లాజిక్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? భాషకు తార్కికాకృతి నిర్మించడం ద్వారా భావాల విశ్లేషణకు తార్కిక నిశితత్వాన్ని రాబట్టడం ప్రామాణిక వివేచన విధానంలో అంతర్భూతంగా ఉంటుంది. ఈ తార్కిక సాధనం ఎంత నిశితంగా ఉన్నా అది భాషను ఏకైక పర్యాప్త సుసంగత భాషలో ప్రకృతి సార్వత్రిక వర్ణను అందించగలిగే విధంగా దాని వినియోగాన్ని మాత్రం పెంచలేదు. నిర్దుష్టమైన సార్వత్రిక భాష అంటూ ఏది ఉండదు. ఆఖరికి ఆకృతిక భాషకు కూడా ఈ తీవ్రమైన అంతర్గత పరిమితి ఉంది. ఎందుకంటే అంకగణితం వంటి ఆకృతిక భాషలో కూడా యథార్థాలో కావో చెప్పడానికి వీలైన కొన్ని అర్థవంతమైన వాక్యాలు ఉంటాయి. సుసంపన్నమైన ఏ తార్కిక వ్యవస్థ అయినా సంపూర్ణం కాలేదని, దాని సుసంగత్వాన్ని గురించిన హామీ కూడా ఉండదని రెండు గొప్ప సిద్ధాంతాల నిరూపణ ద్వారా కుర్త్ గోడిల్ 1931లో చూపించాడు ఆయన. భాష వార్తవాహనానికి సాధనం. మనం సాధారణంగా మన వేదనను, భావాలను ఇతరులకు అందజేస్తాం. ఉద్వేగాలను, భావవృత్తులను కూడా భాషలోనే వ్యక్తం చేస్తాం. భాషలు అక్షరాలు, మాటలు, వాక్యాలే కాక సంకేతాలు, రేఖాపటాలు, రేఖాచిత్రాలు కూడా ఉంటాయి. తర్కశాస్త్రంలో కూడా సంకేతాలు వాడతారు. ఆ భాగాన్ని సాంకేతిక తర్కం అంటారు. రేఖాపటాలు విజ్ఞాన శాస్త్రాల్లోనే కాకుండా తర్కశాస్త్రంలోనూ, కళలో కూడా వాడతారు. రేడియోకి కానీ విద్యుత్ అల్లికకు కానీ సంబంధించిన వలయాకార పటం అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అంటారు కదా, మామూలు భాష అందించలేని దానితో అందించగలుగుతుంది. చిత్రపటాల విషయం కూడా అంతే కదా. ఒక భవన చిత్రపటం దాని సుదీర్ఘమైన వర్ణ ఉంటే బహుశా భవనం కంటే కూడా అత్యధికమైన భావం అందించగలుగుతుంది. నిజానికి రేఖాచిత్రాలు ఇంజనీర్ల భాష అంటారు. సాంకేతిక అంటే సింబాలిజం. సంకేతాలను ఉపయోగించకుండా సంక్లిష్ట సమస్యలు అర్థం చేయడానికి వీల్లేదు. ప్రతిజ్ఞావాక్యాలు వాటి చర్యలకు సంకేతాలను వినియోగించకుండా సంక్లిష్ట ప్రతిజ్ఞావాక్యాల నుంచి అనుమానాన్ని నిగమించడానికి వీలు లేదు.
మామూలు భాష చాలా గందరగోళంగా అందిక పొందిక లేకుండా ఉంటుంది. సాధారణంగా అది అస్పష్టంగా సందిగ్ధంగా ఉంటుంది. అటువంటి భాషను సూక్ష్మంగా విశ్లేషించడం ఆచరణాత్మక అంత సులభం కాదు. అందువలన సంకేతాలను వినియోగించే అవసరం ఏర్పడుతుంది. తర్కశాస్త్రంలో సంకేతాలు వినియోగించినప్పుడు దాన్ని గణిత శాస్త్రంలాగా అధ్యయనం చేయవచ్చు. ఈ తర్కశాస్త్ర విభాగాన్ని సాంకేతిక తర్కం లేదా గణితాత్మక తర్కం అంటారు. సంకేతాల వినియోగాల వలన భాష నిర్దిష్టం సంక్షిప్తమవుతుంది. అంతేకాకుండా కూడికలు, గుణకారాలు మొదలైన చర్యలను, నియమాలను వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విస్తృతమైన అర్థంలో ప్రతి మాట ఒక సంకేతం. ఎందువల్లంటే ప్రతి మాట ఒక ప్రత్యయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పదాలు, వర్ణనలు, చర్యలతో పాటు సాంకేతీకరించడం వల్ల గొప్ప ఆనుకూల్యం ఉంటుంది. ఇప్పుడు వై అనే ఒక సంఖ్యను వై అనే రెండో సంఖ్య మొత్తంతో గుణిస్తే లభించే ఫలితం ఎక్స్ను వై జెడ్లతో విడివిడిగా గుణిస్తే వచ్చే గుణిజాలకు సమానం అన్నాడు. అంటే గణిత శాస్త్రంతో మారిగానే తార్కిక చర్యలను, వాదాలను ఎవరైనా సాంకేతిక భాషలో వ్రాయవచ్చు. అయితే ఏ సంకేతమైనా అర్థవంతంగా ఉండాలి. మనకు అనేక సార్లు తలాతోక అర్థం చేసుకోలేని సంకేతాలు తడస్సపడతాయి. కొన్ని వ్యాపార సంస్థలు వాడే సంకేతాలు అటువంటివి. అవి మరే విధంగానూ మనకు ఉపయోగపడవు. వాటిని చదవనూ లేము, అర్థం చేసుకోనూ లేము, వదిలేస్తాం. ఇప్పుడు భాషావృత్తి అంటే ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. వార్తావాహంగా పనిచేయడమే భాషావృత్తి. దాని ద్వారా వ్యక్తి తన భావాన్ని నిర్దిష్టంగా వ్యక్తం చేయగలుగుతున్నాడు. వ్యక్తి తాను ఏ విధంగా భావించాడో దాన్ని ఖచ్చితంగా భాష ద్వారా ఇతరులు అర్థం చేసుకోగలుగుతాడు. అయితే మనం మాట్లాడే భాష అయినా వ్రాసే భాష అయినా అస్పష్టంగా, లోపభూయిష్టంగా కూడా ఉండడం దురదృష్టం. కానీ తప్పంత భాషది కాసుమి మన చింతన కూడా అనేకసార్లు గందరగోళంగా ఉంటుంది. ఒక పద్ధతిలో చింతన సాగించడం, మాట్లాడటం స్పష్టంగా, క్రమబద్ధంగా, నిర్దిష్టంగా వ్రాసే విధానాన్ని తర్కం అందిస్తుంది. దోషరహితమైన వివేచనా సిద్ధాంతం లేదా ప్రామాణికానుమాన సిద్ధాంతం దానికి ఉంది. దాని సూత్రాలనే అన్ని జ్ఞాన విభాగాల్లో వినియోగించుకుంటారు. సామాన్య భాషలో కూడా వాదానికి తార్కిక రూపం ఉంటుంది. అయితే అది స్పష్టంగా కనిపించకపోవచ్చు. అండ్, సమ్, నాట్, ఎవ్రీ వంటి కొద్దిపాటి మూలపదాలను, ప్రయోగాలను అంటే ఫ్రేసెస్ అంటారు, తర్కం స్వీకరించి వాదం సాగడానికి అవసరమైన సంరచనను నిర్మిస్తుంది. తర్వాత అనుమాన నియమాలతో వాదాల లక్షణాలను విశ్లేషించి వాటి ప్రామాణికతను పరీక్షించే మార్గం గ్రహిస్తుంది. ఒక విషయం నొక్కి చెప్పడానికి, ఒక ప్రతిపాదన సమర్థించుకోవడానికి న్యాయవాదులే కాదు మనమందరూ వాదాలు వినియోగించుకుంటాం. అతి నిర్దిష్టమైన విజ్ఞాన శాస్త్రమైన గణిత శాస్త్రం కూడా తర్కశాస్త్రం మీద పూర్తిగా ఆధారపడుతుంది. శుద్ధ గణితం తర్కానికి భిన్నం కాదంటాడు బర్ట్రండ్ రసెల్. ఒక విషయాన్ని గురించి ఒకనొక ప్రతిజ్ఞావాక్యం యథార్థమైతే దాని గురించి మరొక ప్రతిజ్ఞావాక్యం కూడా యథార్థమవుతుంది అనేటువంటి అభివచనాల ద్వారా గణిత శాస్త్రం పూర్తిగా ఆధారపడుతుంది. ఆ ప్రతిజ్ఞావాక్యం నిజంగా యథార్థమా కాదా అనేది ముఖ్యం కాదు. ఆ రెండు ప్రతిజ్ఞావాక్యాల మధ్య ఉండే సంబంధం ఉందే, అది చాలా ముఖ్యం. ఒక అనుమానాన్ని నిగమించడంతో కానీ, ఒక ప్రమేయాన్ని అని థియోరం అంటారు, రుజువు చేయడంలో కానీ గణితం తార్కిక నిగమన వివేచనం అనే వినియోగించుకుంటూ ఉంటుంది. గణితానికే కాకుండా ఇతర విజ్ఞాన శాస్త్రాలకు, తాత్విక విశ్లేషణము, న్యాయస్థానాల కార్యకలాపాలకు, నిజానికి ఎటువంటి తీవ్ర సమాలోచనకైనా సరే అనుమాన సిద్ధాంతం అత్యంత ప్రాసంగికం అంటాడు. అంటే రిలవెంట్గా ఉంటుంది అంటాడు. అత్యంత ఆధునిక శాస్త్రీయ సృష్టుల్లో కంప్యూటర్ కూడా ఒకటి. సంఖ్యాగణిత వృత్తులను అద్భుతమైన వేగంతో చేసే యంత్రం ఏదైనా ఉందంటే అది కంప్యూటర్. భాషా సమస్యలతో సహా అన్ని సమస్యలను సంఖ్యాగణిత పదాల్లోకి కుదించి వాటిని పరిష్కరించే పద్ధతి దానికి ఉంది. జార్జ్ బూలే 1815-64 ప్రవేశపెట్టిన బూలే తర్కం దానికి మూలాధారం. ఆ విధంగా తర్కశాస్త్ర ప్రభావం మన భాష మీదనే కాకుండా యంత్రాల మీద కూడా మనకు కనిపిస్తుంది. అస్పష్టతను పరిహరించడానికి కొద్దిపాటి మూల ప్రత్యయాలను ఏకీకరించి వాటి ద్వారా తగిన ప్రత్యయాలను నిర్వచించడం ఒక పద్ధతి. దీనిని ఖచ్చితంగా నిర్వహించడానికి తర్కం ఒక విధానాన్ని అందిస్తుంది. విజ్ఞాన శాస్త్రాలలాగానే తర్కశాస్త్రం కూడా ఫలానా పదాలకు ఫలానా అర్థాలు ఉంటాయనే యథార్థాన్ని అంగీకరించే ప్రారంభిస్తుంది. వస్తువులను, చర్యలను పదాలు సూచిస్తాయి. మాటలతో, మామూలు వ్యాకరణంతోనూ తర్కానికి సాన్నిహితం ఉంది. పదాలను అందించే సమాచారం వాక్యాలు అందించే అర్థం మీద ఆధారపడుతుంది. కనుక పదాల అర్థాల అవగాహనలో తర్కం సహాయపడుతుంది. ఒకే పదం వివిధ వాక్యాల్లో వివిధ అర్థాలతో ఉండవచ్చు. సామాన్య భాషలోని సందిగ్ధతను, అస్పష్టతను తర్కం సరిదిద్దుతుంది. తర్కం భాషా నియమాలు నిర్దిష్టంగా ఉంటాయి. గణితంలాగానే అవి కూడా తమ కర్తవ్యాన్ని నిర్దిష్ట నిర్వచనాల ద్వారా, నియమాల ద్వారా, సంకేతం ద్వారా నిర్వహిస్తాయి. ప్యాట్ సూపే అన్నట్లు సంకుచితార్థంలో తర్కం ప్రామాణికవాదాల సిద్ధాంతం లేదా నిగమనాను సిద్ధాంతం, దానికంటే విస్తృతార్థంలో సామాన్యమితి సిద్ధాంతం అంటే జనరల్ సెట్ థియరీ అంటారు.
మూల సూత్రాత్మక పద్ధతి అంటే ఎక్సియోమేటిక్ మెథడ్ దానిలో అంతర్లీనంగా ఉంటాయి. దాని అర్థాన్ని మరింత విస్తరిస్తే క్రమబద్ధమైన చింతనా వ్యవస్థ ద్వారా సాధారణీకరణాలు ఆఖరికి అమూర్తీకరణను సాధించే శాస్త్రం తర్కమని ఎవరైనా చెప్పవచ్చు. ఓపిక జ్ఞానం సరైన ఆధార జ్ఞానం ఉన్న వారు ఎవరైనా సరే ఈ ప్రయోగాలను చేసి చూడవచ్చు. ప్రయోగం చేసి రుజువు చేస్తే విజ్ఞాన శాస్త్రం అవుతుంది, ఊహ చేసి వదిలేస్తే తర్కం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చివరగా పురుషులు లేక గురువులు లేక పెద్దలు తమ అసాధారణ స్మరణశక్తితో సత్యాన్ని గ్రహించి చెప్తారు. అటువంటి వారి ద్వారా జ్ఞానార్జన అయితే దాన్ని దృష్టి ప్రమాణం అంటారు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఐన్స్టీన్ వక్ర ప్రదేశ సిద్ధాంతం, జన్యు శాస్త్రంలోని జంట హెలిక్స్ల నమూనాలు ఇటువంటి యోగ దృష్టి వలన సిద్ధించినవే అని కొందరు అనవచ్చు. అయితే విజ్ఞాన శాస్త్రంలో ఈ సిద్ధాంతాలు నమూనాలు ఇచ్చే ఫలితాలను మనం పరీక్షించుకోవాలని ఏ పరీక్ష ఉంటే అవి పరీక్షించి తీరాల్సిందే. పరికరాలు లేనిచో అవి అమరే వరకు ఆగి తీరాలి. ఈ విధంగా తర్కశాస్త్రానికి పలు నిర్వచనాలు మనం తెలుసుకున్నాం కదా. వాటి గురించి కొంతవరకైనా అవగాహన ఉంటుందని తెలియజేస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నిదేదనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ మంగళాచార్యపరేమదాచార్యప్రోగమే సర్వే సూర్యరాచార్య సత్కృతాయ సుమంగళం.